నీ శక్తి తెలియక ఇన్నాళ్ళు నిన్ను నానా బాధలు పెట్టాను స్వామి. నీ జోలికి వచ్చినందుకు ఆంజనేయ స్వామి విగ్రహం మమ్మల్ని చిత్తగొట్టి మాకు బాగా బుద్ధి వచ్చేటట్టు చేసింది స్వామి. విగ్రహం కొట్టడం అమ్మ తోడంజన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఒక్కొక్క అడుగు ముందుకొస్తుంటే గుండెలు జారిపోయాయి. తాడుగని కొడితే బంతిలో లేచి ఎక్కడ పడ్డాడు స్వామి. అవును స్వామి, నలుగురిని తోకతో చుట్టి పైకి అలా తిప్పుతూ ఉంటే అమ్మో భూగోళం కనిపించింది స్వామి. విగ్రహం కొట్టడం ఏంటండి, అంజు కదా మిమ్మల్ని కొట్టింది. అంజేంట్రా, నువ్వే కదా అంజువి. నేను కాదండి, ఇంకో అంజున్నాడు. ఇంకో అంజ? అవునండి. అంటే కాలవ దూకేటప్పుడు పక్కనే ఉన్నాడు కదండి. మరి కలిపాకి తగలబడినప్పుడు అక్కడే ఉన్నాడండి. మరి బ్రాహ్మణ్ ఇంటి దగ్గర ఆ రోజు మీ వెనక ఉన్నాడు కదండి. ఇద్దరు కలిసి కదా వెళ్ళాం. ఆ డ్యామ్ కి వెళ్ళావు, అక్కడ గాల్లో పిండాలు లేవడం అయ్యి. గాల్లో పిండాలు లేవడం ఏంటండి, డ్యామ్ ఇంజనీర్ గారికి అంజీ పిండం పెట్టమన్నాడు. పెట్టాను. మరి శ్రీరామ నవమి రోజు గుళ్ళో మీ ముందు కదండి తీసుకెళ్ళాను. ఇన్నాళ్ళు నీ పక్కన మాకెవరు కనపడలేదురా. కనపడకపోవడం ఏంటండి గురూజీ? మీరే కదండి మా ఇద్దరికి రెండు ప్రసాదాలు పెట్టేవారు. ఇద్దరా? నాకు కూడా నీ పక్కన ఎవరు కనపడలేదురా. కనపడకపోవడం ఏంటండి, వర్షం వచ్చారు కదండి. మరి నేను మీకు చెప్పాను కదండి, అప్పటి నుంచి మన గుడిలో ఉండేవారు కదండి. మీరే కదండి మా ఇద్దరికి ప్రసాదాలు పెట్టేవారు. స్వామి కూడా అందరూ చంపాడండి. నేను చంపలేదండి, నాకేం తెలియదండి. నిజమండి, నేను మాట నమ్మండి. నాతో పాటు ఉండేవారు కదండి, మన గుడిలో పడుకునేవారు కదండి. అవును గురు గారిని మాట నమ్మండి. ఇంకోజు ఉన్నాడండి, ఇంకోజు ఉన్నాడు, ఉన్నాడండి. ఆ స్వామిని చెప్పి అంజేయండి. చంపలేదండి, నాకేం తెలియదండి. చంపలేదండి. సామాన్యుడి కాదరా, కరణి జన్ముడివి, దైవాంశ సంపూతుడివి. ఎన్నో ఏళ్ళు ఋషులు మునులు కఠోర దీక్షతో తపస్సు చేసిన లభ్యం గాని ఆ భగవత్ సాక్షాత్కారం నీకు లభించిందిరా గురుజీ. ఏంటి గురుజీ, ఏమంటున్నారు మీరు? అవునా, ఇన్నాడు నీతో ఆడుకుంది పాడుకుంది నీ ప్రసాదాలు తిన్న అంజీ ఎవరో కాదురా, నీ స్వామిరా, సాక్షాత్తు ఆంజనేయ స్వామి. రామ రామ జయ రాజా రామ, నా పేరు కూడా అంజి. నేను ఇప్పుడు వెళ్ళిపోతే నువ్వు పిలిచినా రాను.